కొన్నిసార్లు హీరోయిన్స్ కి అందం అభినయం కలిసిరాకపోయినా కాలం బాగా కలిసొస్తుంది. మిగతా వారి విషయం పక్కన పెడితే అమలాపాల్ కి ఈ మాట కరెక్ట్ గా సూట్ అవుతుంది. అందం అభినయం అంతంత మాత్రమే అయినా తను సినిమా చేయాలంటే కోటి ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తుందట. వివరాల్లోకి వెళ్తే బెల్లంకొండ సురేష్ మంచు మనోజ్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమలాపాల్ ని నటించమని అడిగితే కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందని టాక్. ఆ మాటకు ప్రొడ్యూసర్ షాక్ తిన్నా చేసేదేమీ లేక ఇవ్వడానికి సిద్ధపడ్డాడట. కాజల్, సమంత, నయనతార, తమన్నా లాంటి హీరోయిన్లకైతే మార్కెట్ ఉంది కాబట్టి అంత మొత్తం ఇచ్చినా పర్వాలేదు. కానీ తెలుగులో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేని అమలాపాల్ అంత డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాయక హిట్ అయిన అమలాపాల్ అందులో సెకండ్ హీరోయిన్ మాత్రమే. కాలం కలిసొస్తే ఇలాంటి విడ్డూరాలే జరుగుతాయంటున్నారు సినీ ప్రియులు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది శ్రావణ్ చాయ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.